బహుజన సమాజ్ పార్టీ 2024 ఎన్నికలలో నేషనల్ లో అధికారంలోకి రావడం కోసం కుమారి మాయావతిని ప్రధానమంత్రిని చేయడం కోసం దేశవ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ కృషి చేస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా బహుజన సమాజ్ పార్టీ 2024 ఎన్నికల కోసం సిద్ధం చేస్తూ జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా కమిటీలు వేస్తూ బహుజనలను చైతన్యవంతం చేసే దానిలో భాగంగా ఈ రోజు అనగా 28/7/2022 న మార్కాపురం నియోజకవర్గం పర్యటించిన జిల్లా అధ్యక్షులు తాటిపర్తి వెంకట స్వామి మరియు రాష్ట్ర కార్యదర్శి పేరం సత్యం మార్కాపురం వచ్చి నియోజకవర్గ బహుజనులతో స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాజ్యాధికారం బహుజనుల చేతిలో అధికారం లేనందువలన రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేయబడిన అనేక రాయితీలు విద్య ఉద్యోగం వైద్యం వివిధ రంగాలలో ఏర్పాటు చేసిన రాష్ట్రంలోనూ దేశంలోనూ రాజకీయ నాయకులు కాలరాశి వేస్తున్నారు. కోల్పోతున్న రాజ్యాంగపరమైన హక్కులను కాపాడుకోవాలంటే బహుజనులకు రాజ్యాధికారం వస్తే తప్ప ఇంకే మార్గం లేదని మన రాజ్యాధికారాన్ని కాపాడుకోవాలంటూ రాష్ట్రంలోనూ దేశంలోనూ బహుజన సమాజ్ పార్టీని గెలిపించారని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ అధ్యక్షులుగా సండ్రపాటి కాలేబుని నియమించారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు ఆదిమూలపు రవి మొతుకూరి వరప్రసాద్ మనోహర్ కొమ్ము సుధాకర్ గంగవర్పు నాగులు రాచిటి బాలయ్య సిరుగురి యేసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పెనుమార్పుల్ని గ్రామ గ్రామాన ప్రచారం చేస్తూ ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల తరపున ఏ విధంగా వ్యతిరేకంగా పనిచేస్తుందో ఆల్టర్నేటివ్గా బహుజనులు అనేటువంటి వాళ్ళు రాజ్యాధికారంలోకి రాకపోతే రాబోయేటువంటి రోజుల్లో దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవించాల్సి వస్తుందనేటువంటి విషయాన్ని ఎక్స్పోజ్ చేస్తూ రాబోయేటువంటి 2024 ఎన్నికలకి బహుజన సమాజ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా బలోపేతం చేయడం కోసం తిరుగుతూ ఉన్నాం. అందులో భాగంగా ఈ ప్రకాశం జిల్లా అధ్యక్షుడైనటువంటి నేను తాటిపర్తి వెంకటస్వామి అనేటువంటి నేను మరియు మా జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి పేరం సత్యం ఈరోజు మార్కాపురం నియోజకవర్గం వచ్చి ఈ మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళతోటి నియోజకవర్గ కమిటీ వేస్తూ అట్లాగే ప్రతి మండలానికి కూడా మండల కమిటీలు వేస్తూ ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో భాగంగానే ఈరోజు మార్కాపురం రావడం జరిగింది. మార్కాపురంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విపరీతమైనటువంటి సుంకాలను పెంచి దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు బ్రతికేటువంటి పరిస్థితి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉందనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లో ఒక్క రూపాయి కూడా నిధులు లేకుండా చేసి కేవలం ఉత్త కార్పొరేషన్లు పెట్టి ఎస్సీలకు సంబంధించినటువంటి ఎదుగుదలని మొత్తాన్ని కూడా నాశనం చేశాడు దోచుకున్నారు. అట్లాగే సెంట్రల్లో చూడబోతే నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను మొత్తాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళకి రిజర్వేషన్ అనేటువంటిది అమలు కాకుండా చేయడం కోసం ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారం చేస్తూ మొత్తం ప్రభుత్వ సంస్థలన్నింటిని కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నటువంటి విషయంలో ఎస్సీ ఎస్టీలు వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగపరంగా వచ్చినటువంటి రిజర్వేషన్ల మొత్తాన్ని కూడా కోల్పోయేటువంటి ప్రమాదం వచ్చేసింది. ఈ విషయాన్ని కూడా జనానికి మొత్తానికి కూడా చెప్తూ రాబోయేటువంటి రోజుల్లో సెంట్రల్లో మోడీని కానీ ఈ స్టేట్లో జగన్మోహన్ రెడ్డిని కానీ అధికారంలోంచి కిందకు దించి బహుజన సమాజ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప పేద వర్గాలకి మేలు జరగదనేటువంటి విషయాన్ని ఎక్స్పోజ్ చేసి చెప్తున్నాం. కుమారి మాయావతి గారు తమ జీవితం మొత్తం కూడా త్యాగం చేస్తూ బహుజన సమాజ పార్టీని